జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రకటనలను చూసి జనమంతా ఆశ్చర్యపోతున్నారు ఇది ప్రభుత్వ ప్రకటన లేక పార్టీ ప్రకటన అని పార్టీనికి ప్రభుత్వాన్ని కలిపి ప్రకటనలు ఇచ్చి ప్రభుత్వ ఖాతాలో డబ్బులు చెల్లించేదాన్ని దీని మోసపూరిత ప్రకటనగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ భావిస్తున్నది మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే పార్టీ పరంగా మీరు చెప్పండి పార్టీ పరంగా ప్రకటనలు ఇచ్చుకోండి గత ప్రభుత్వం ఏమి చేసిందని మీరు చెప్పండి ఈ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ ప్రభుత్వం ద్వారా ప్రకటనలు ఇవ్వండి మీరు చేస్తున్నది మోసపూరితమైనటువంటి ప్రకటనలు వైసీపీ పార్టీకి వైసీపీ ప్రభుత్వానికి తేడా లేకుండా మీరు ప్రకటనలు ఇస్తూ ప్రభుత్వ ఖాతాలేకి లెక్కలను తోసి ప్రభుత్వ ఖానాతో ఖాతాలో చెల్లించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఆర్టీఐ యాక్ట్ ప్రకారం గత ఇరవై నెలలుగా అంటే రెండు వేల పంతొమ్మిది మే నుంచి రెండు వేల ఇరవై జనవరి వరకు ఇరవై నెలల్లో మీరు ప్రభుత్వం ద్వారా ఖర్చు పెట్టిన ప్రకటనలకు ఖర్చు పెట్టిన డబ్బు మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు అందులో నూట ముప్పై కోట్ల రూపాయలు సాక్షి పేపర్కు సాక్షి ఛానల్కు సాక్షి హోర్డింగ్లకి ఖర్చు పెట్టడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను సాక్షి పేపర్ను పెంచేదానికి సాక్షి ఛానల్ను పెంచేదానికి సాక్షి హోర్డింగ్స్ను పెంచేదానికి మీరు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి ఆర్టీ యాక్ట్ ద్వారా మేము తీసుకున్నటువంటి సమావేశ సమాచారాన్ని మీడియా ద్వారా జన బాహుళ్యానికి ప్రయత్నం నేను చేస్తున్నా కేవలం ఇరవై నెలల్లోది జనవరి నుంచి జనవరి రెండు వేల ఇరవై నుంచి ఇప్పుడు డిసెంబర్ వరకు దాదాపు నాకు తెలిసిన సమాచారం ప్రకారం సబ్జెక్టు టు కరెక్షన్ అది ఒక నూట ఎనభై కోట్లు వరకు ఉండొచ్చు అందులో మేజర్ షేరు దాదాపు డెబ్బై ఐదు కోట్ల రూపాయల వరకు సాక్షి ఛానల్కు సాక్షి పేపర్కు వాళ్ళ హోర్డింగ్స్కు అంటే ప్రభుత్వం డబ్బును సాక్షి పేపర్ను పెంచి పోషించేదానికి సాక్షి ఛానల్ను పెంచి పోషించేదానికి సాక్షి హోర్డింగ్ ద్వారా వైసా వైసీపీ కార్యకర్తలను జీవనోపాధి కల్పించేదానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నమే అని చెప్పేసి వేరే అనుమానం లేకుండా ఆర్టీఐ ద్వారా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ను మీడియా ద్వారా యావత్ ప్రజానీకానికి నేను తెలియజేస్తున్నా మీరు చేస్తున్నదేంది చెప్పేదేంది మీరు చేసిన సంక్షేమ పథకాలన్నీ ఈరోజు మీటర్ నొక్కి ఏడు వందల మూడు కోట్లు పన్నెండు పథకాలకు ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారు అని మీరు చెప్తున్నారు పన్నెండో పథకం అయినటువంటి హౌసింగ్ కార్డు డాష్ పెట్టారు అంటే మేము ముప్పై లక్షల మందికి ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాం మేము ఇండ్లు కట్టిస్తాం ఇండ్లు కట్టించి బీగాలిస్తాం బీగాలేసి కూడా మీకు ఇస్తామన్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఇండ్లు తయారు కాలేదా లేకుంటే ఇండ్లు తయారై బీగాలు తయారు కాలేదా మీరు చెప్పండి ఒకవేళ మీకు మీరు ఇండ్లు పూర్తి చేస్తే బీగాలు మేము దానం చేయమంటే మేము చేస్తాం ఎక్కడన్నా ఒక ఇల్లు కట్టుంటే చూపించండి వాటికి మేము బీగాలు ఇస్తామయ్యా ఇంటి మీరు ఇచ్చిన దాని ప్రకారం మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారమే పన్నెండో పథకమైనటువంటి గృహ నిర్మాణ శాఖలో ఇక్కడ చూడండి సున్నా చూపించేసి ఉన్నారు అంటే ఒక్క ఇల్లు కూడా కట్టేదని చెప్పేసి మీ ప్రకటన ద్వారానే మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారానే మీకు తెలుస్తున్నది ఒక్కొక్కటి మేము ఖచ్చితంగా మేము చెప్పదలుచుకుంటున్నాం దాంట్లో ఏం అనుమానమే లేదు మా పథకాలను నలభై ఏడు పథకాలను మీరు రద్దు చేశారు రద్దు చేసినట్టు చెప్పుకుంటే గట్స్ మీకున్నాయా ఈ ప్రభుత్వం మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత మీరు ఏమేమి చేసినారనేది ఒక ఒక పక్క ఇవ్వండి మీరు చేసినట్టు మేము రద్దు చేసిన పథకాలని చెప్పేసి ఒక పక్క ఇవ్వండి అన్నా క్యాంటీన్లు రద్దు చేసినాం బీదోళ్ళకి కూడు దక్కనియకుండా చేసినాం అని చెప్పుకుంటే గట్స్ మీకున్నాయా లేదు పెళ్లి కానుకగా ముస్లిమ్స్ కానించి క్రిస్టియన్స్ కానించి హిందువులు కానించి పెళ్లి కానుక పథకాలు మేము రద్దు చేసినామనే గట్స్ మీకుండా లేదు సంక్రాంతి కానుక్ కావచ్చు రంజాన్ తోఫా కావచ్చు క్రిస్టియన్ కానుక్ కావచ్చు గత ప్రభుత్వం ఇచ్చింది మేము ఇవ్వలేదు అని చెప్పే ఘట్స్ మీకున్నాయా గతంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా ఇచ్చినటువంటి నిధులను దాదాపు ఇప్పటి సమాచారం ప్రకారం మీరు డైవర్ట్ చేసి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలను డైవర్ట్ చేసి ఎస్టీలకు చదువు లేకుండా చేసేసారు మేము వెహికల్స్ తీర్చాం ఇనోవా తీసినాం ఒక డ్రైవర్ని ఓనర్ను చేసాం నువ్వు బతుక్కొని అయినని చెప్పి చెప్పాం ట్రాక్టర్లు తీర్చాం మినీ ట్రాక్టర్లు తీర్చాం వెహికల్స్ తీర్చి మిమ్మల్ని ఓనర్లు చేసుకొని ఓనర్లు కాండి అని మేము చెప్తే మేము డ్రైవర్లకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒక పక్క చెప్తూ ఎడవ చేత్తో పదివేల రూపాయలు ఇచ్చి చేతితో బ్రాందీలు పెంచి అరవై రూపాయలు మంచి క్వాలిటేటివ్ బ్రాందీలు విస్కీలు ఆ మందుల పేరు నాకు సరిగ్గా తెలియదు ఇస్తే ఇప్పుడు మీరు నూట ఎనభై నుంచి రెండు వందల యాభై రూపాయలు పెట్టి ఆ పదివేల రూపాయలు వచ్చిందని చెప్పి చేసేస్తున్నారు జియో నెంబర్ ట్వంటీ వన్ ఇచ్చి ఆటో వాళ్ళు కూడా సంవత్సరానికి పది నుంచి పదహైదు వేల రూపాయలు ట్యాక్సీలు పోలీసులు ట్యాక్సీలు వసూలు చేస్తున్నారు పెనాల్టీస్ వసూలు చేస్తున్నారు ఆటో వాళ్ళ దగ్గర కూడా పెనాల్టీలు వసూలు చేస్తున్నారు నువ్వు ఎడమ చేతి పోకుండా కుడి చేతి పోతున్నావు నీ ల్యాప్ అయిపోయింది ఇన్సూరెన్స్ లేదు ఇవన్నీ పెట్టి నువ్వు పన్నులు విపరీతంగా గుంజేస్తున్నావు వానర్లు చేసే బాధ్యత మాది డ్రైవర్లను డ్రైవర్లుగానే కుదిచ్చే సంఖ్య మీదిగా మీరు పెట్టి పెట్టుకున్నారు